నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు, మాట్లాడతాం. నమస్తే సార్. సూర్యోస్మి సార్, ప్రాణిక్ హీలింగ్ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. రకరకాల సమస్యలు, ఇప్పుడు భౌతికంగా వచ్చేటటువంటి సమస్యలు, దానికి ప్రాణిక్ హీలింగ్ ద్వారా హీల్ చేసి వాళ్ళకి స్వాంతన పరచడం అనేది జరుగుతుంటుంది. మానసిక పరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న వాళ్ళ సంఖ్య అంతకంతకు పెరుగుతోంది, దీనికి వయసు పరిమితి కూడా లేదు. ఈ చిన్న చిన్న పిల్లలు డిప్రెషన్ అంటున్నారు, అది ఫ్యాషన్ కంటున్నారా, నిజంగానే వస్తుందా, దానికి మళ్ళీ మాత్రలు చాలా విపరీతమైన పరిస్థితుల్లో ఉన్నామేమో అని అనిపిస్తోంది. అసలు ప్రాణిక్ హీలింగ్ లో మానసిక పరమైన ఇబ్బందుల్ని అధిగమించడం కోసం ఏదైనా మార్గం ఉందా? 100% అంటే మనకున్నటువంటి ధర్మాలలో ఇలాంటి వాటి గురించే మనకి, మనం చేసే పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు కూడా ఇవన్నీ కూడా దానికి సంబంధించింది. ఇదంతా కూడా ఎక్కడ అంటే మనస్సు, మనం తీసుకునే ఆహారం, మనం ఇచ్చే హవిస్సు, ఇదంతా కూడా మనస్సు అవుతుంది. మనం తినేదే మనస్సు అవుతుంది, మనసు అవుతుంది. ఇక్కడ తినేది పాడైంది కాబట్టి మనసు పాడైంది. ఇలాంటి పరిస్థితుల్లో మనసు పాడైంది అంటే ఎలా పాడవుతుంది అంటే, భౌతికంగా ఉన్నటువంటి స్థితిలో మనం పొట్ట పాడవుతుంది. ఫస్ట్ మనం తినకూడని పదార్థం, బోండాలు తీసుకున్నారు, మైసూరు బోండాలు లాంటివి తీసుకున్నారు, అది మైదాపిండితో చేస్తారు. అది అరగడానికి తీసుకునే టైం ఎంత టైం పడుతుంది సార్? ఇంచుమించు 7-8 గంటలు పడుతుంది. అయ్యో బాబు, మరి అయినా మళ్ళీ ఆకలి వేస్తుంది. అంటే ఆకలి అనేది సమయ పాలనగా వేస్తుంది సహజంగా. మీకు లోపలికి వెళ్ళిన తర్వాత అది ఏం చేస్తుంది అంటే ఉబ్బుతూ ఉంటుంది మైదా పిండి. అందుకని మైసూరు బజ్జీ తిన్నప్పుడు మీకు ఉబ్బురంగా తేనుపులు కూడా వస్తుంటాయి. అంటే దానికంటూ కేటాయించి, అంటే ఒరిజినల్ గా మీరు 9-10 మధ్యలో మైసూరు బోండా తిన్నారనుకో, కరెక్ట్ ఉదయం అది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. దానివల్ల మీకు ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. మీరు 9 దాటిన తర్వాత అంటే తినకూడని సమయంలో అధికంగా, అంటే ఏవో ఎప్పుడో ఒకసారి పర్లా సిస్టమ్ను బాడీ చేసేస్తుంది. అరగంటలో నలగాల్సిన అరగంటలో 4 పిండి గ్రైండర్లో మీరు మినువులు అవి వేస్తే ఓకే, ఐరన్ బోల్ట్లు అవి వేస్తే, కొంచెం హార్డ్ సర్ఫేస్ టెన్స్ ఉన్నటువంటి పదార్థం వేస్తే గ్రైండర్ ఏమవుతుంది పనిచేయడం మానేస్తుంది కొన్నాళ్ళకి. మీరు పౌడర్ చేసే మిషన్ వేరు, అవును, రుబ్బే మిషన్ వేరు. పౌడర్ చేసే మిషన్ లో వేయాల్సిన పదార్థాన్ని రుబ్బే మిషన్ లో వేసారనుకో ఏమవుతుంది? మిషన్ పడే ఇదే అవుతుంది. ఇదే ఇక్కడ లోపల కూడా ఇదే జరుగుతుంది. సరే, ఇట్లా మైదా గురించి అయితే ఒక యుద్ధమే చెయ్యాలేమో. అసలు మైదా తినని రోజంటూ ఉంటుందా అంటే పూరీలు, స్వీట్లు, అసలు ఇంకా దాని ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకునేది, మనం అంటే ప్రాణిక హీలింగ్ లో కోసం అడిగితే ఇది మైదా గురించి, వంటింటి గురించి మాట్లాడాలి. 100% మనం ఫస్ట్ మార్చుకోవాల్సినట్లో మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఇది చాలా ప్రమాదకరం. దీన్ని మనం ఎంతవరకు దూరం చేసుకుంటామో, ఫస్ట్ అంత పిల్లలు బాగా ఇష్టపడేవి పూరీలు, మైసూర్ బోండాలు, ఇవి బాగా ఎక్కువ ఇష్టపడతారు. ఎవరో ఇడ్లీలు ఎక్కువ ఇష్టపడరు, అవును, అది తేలిక గరిగిపోద్ది, ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇడ్లీలు ఎక్కువ ఇష్టపడరు వీటి మీద. తర్వాత ఇప్పుడు మనకి ఈ తీసుకొచ్చే వాటిలో పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ దేంతో చేస్తారు. ఇక ప్రధానంగా పాడవడానికి ప్రధాన కారణం, మరి అప్పుడే పుట్టి అంటే ఇవి తింటాం కూడా తెలియని వాళ్ళలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయంటే ఇబ్బందులు ఉన్నాయి. మరి ఆ బిడ్డని కన్న తల్లి చేసి ఉండొచ్చు కదా కడుపుతో ఉన్నప్పుడు, రైట్. ఇవన్నీ ప్రధాన కారణం. ఇక్కడ ముందు ఫస్ట్ మనం ట్రీట్మెంట్కి వెళ్ళడానికి ముందు మన ఆహార అలవాట్లు మార్చుకోవాలి. మీరు అడిగినటువంటి ఈ ప్రాణిక హీలింగ్ అనేది ఏదైతే ఉందో, నేను ప్రాక్టీషనర్గా ఉంటూ గురువు గారి ఆజ్ఞను స్వీకరించి, గురువు గారి కోరిక ఏంటంటే ఇంటింటా ఒక ప్రాణిక్ హీలర్ ఉండాలి, అందరికీ ప్రాణిక్ హీలింగ్ అనే దాని గురించి చేయలేదు. అసలు అసలు ప్రాణిక్ హీలింగ్ అంటే ఏంటి? ప్రాణిక్ హీలింగ్ అంటే హీల్ చేయటం, మీకున్నటువంటి సమస్యల్ని తగ్గించుకోవడం. దేంతో? ప్రాణాతో. ప్రాణం ఎక్కడుంది? మనలోనే. ప్రాణం ఎక్కడుంది? ప్రాణ ఎక్కడుంది? ప్రాణం మీలో ఉంది, ప్రాణ బయట ఉంది. బయట ఉన్నటువంటి ప్రాణాన్ని లోపల ఉన్నటువంటి ప్రాణికి, ప్రాణంకి పంపిస్తే అది తన సమస్యల్ని అధిగమించగలుగుతుంది. ఇది భౌతికంగా ఉన్నటువంటి సమస్యలు, హెడేక్స్, బాడీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు,
లేకపోతే సంథింగ్ మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఈ ప్రాణశక్తి అంటే ఇక్కడ ఏమవుతుంది, ప్రాణశక్తి అధికంగా ఉందనుకోండి కంజెస్టెడ్ అంటారు, దానివల్ల రోగం వస్తుంది. ప్రాణశక్తి డిప్లెషన్ తక్కువగా ఉంది, దానివల్ల రోగం వస్తుంది. మనకి మణిపూరక చక్రంలో శక్తి అధికంగా అయిపోయింది, అంటే విపరీతంగా ఆకలేసేయడం ఎక్కువ తినేయడం దానివల్ల డ్యామేజ్ అవుతుంది, శక్తి తక్కువగా ఉంది. తిన్నది కొంచెం తిన్నా అరక్కపోవడం, అరుగుదల లేకపోవడం వల్ల సమస్యలు వస్తాయి. అరుగుదల అధికంగా అది అంటే అరుగుదల ఉండి అధికంగా ఆహారాన్ని తీసుకునే కోరిక ఉన్నప్పుడు ఆ తిన్నది అరగక రోగాలు వస్తాయి కాబట్టి సమస్య ఉంది. అందుకని అట్లా రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి భౌతికంగా ఈ మణిపూరక చక్రాన్ని శక్తివంతం చేసుకోవడం అనేది సహజంగా ఉంటుంది. ఇది ఒక హీలర్ అవసరం సెల్ఫ్గా ఎవరికి వాళ్ళు సూర్యోదయ సమయంలో సూర్యుడికి ఎదురుకుండా నమస్కార ముద్రలో నిలబడి కొంచెం అంటే అక్కడ వంగటం లేవటం కూడా ఉంటుంది. అర్ఘ్యమిచ్చాం, అయిపోయిన తర్వాత కింద నీళ్లు పండి ఆయన నిలబడి ఉన్నాడు కాబట్టి పాదాల మీద నీళ్లు పోసాం, అప్పుడు ఏం చేస్తాం పాదాలకు వంగి నమస్కారం చేస్తాం. ఈ వంగి లేవటంలో మణిపూరకం మీద ప్రెజర్ పడి క్రష్ అవుతుంది, క్రంచ్ అవుతుందిగా ఆ ఫోల్డింగ్లో దాని మీద ప్రెజర్ పడింది, అరుగుదల పెరిగింది. దీనికి మీకు ప్రాణిక హీలర్ అవసరం లేదు, ఆయనకు ఎదురుకుండా నిలబడితే ఏడు రంగులు ఆయనలోంచి వస్తాయి. అర్ఘ్యం ఇచ్చినప్పుడు ఆ వాటర్ అలా డ్రాప్ అవుతూ ఉంటుంది కదా, ఆ డ్రాపుల్లోంచి వచ్చే కిరణం ఏడుగా విడిపోతుంది. ఓకే, ఇలా ఇలా పోస్తున్నప్పుడు అర్ఘ్యం ఇలా పోస్తున్నప్పుడు ఆ జాలువారే వాటర్ డ్రాప్స్ వచ్చి కిరణాలు ట్రావెల్ అయ్యి ఏడుగా విడిపోతాయి. ఒకటిగా వచ్చినటువంటి కిరణం ఏడుగా మారుతుంది. ఆయనది ఒకటే గుర్రం, సప్తాశ్వాల అంటారు కానీ గుర్రం ఒకటే, ఆడికి ఏడు పేర్లు, ఏడు కిరణాలు. అది లోపలికి వెళ్ళి ఏడు చక్రాలు, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా, సహస్రం, ఇవి ఏడు వాటికి అలా విడిపోతాయి. అదే ఇంద్రధనస్సు. ఇది మీకు దీనికోసం ప్రాణిక హీలర్ అవసరం లేదు. ఇది సోలార్ హీలింగ్ అనుకోండి, సన్ హీలింగ్, సన్ ప్రాణిక్ హీలింగ్. సూర్యుడితో అనుబంధం పెంచుకుంటే మీరు ఆరోగ్యవంతులు అవుతారు. ఒక్క సంవత్సరం పాటు సూర్యుడితో అనుబంధంగా నడిచి చూడండి, సంవత్సరం తర్వాత మీకు ఎలాంటి మందులు అవసరం లేదు. మానసిక పరమైన ఇబ్బందులు ఏ టు జెడ్, మనసు కదా అంటే ఆత్మ ఘోష అంటే ఆత్మకారకుడు ఎవరమ్మా, సూర్యుడు. కానీ చంద్రుడితో రిలేట్ చేసి చెప్తారు కదా. ఎస్, చంద్రుడు ఎలా ప్రతిబింబిస్తున్నాడు ఆయన కిరణాలతో, రైట్. మొత్తం యావత్ ప్రపంచము సూర్యుడి చుట్టూ ఉంది, రైట్. సన్ వర్షిప్ అని యాన్సెంట్ ఇండియన్స్ అని చెప్పేసి భారతీయులే, అంటే భారతీయులు పిచ్చివాళ్ళు. ఎందుకు అంటే కాంతిని పూజిస్తారు, కాంతితోటే బ్రతుకుతారు, కాంతితోటే జీవనం సాగిస్తారు. కాంతి అంటే జ్యోతి, అంటే దీపం వెలిగించి దీపంలో సూర్యుడిని చూసి ఆరాధించి ఊర్ఖులో పిచ్చివాళ్ళు, అజ్ఞానులు, అంధకారులు, అంటే ఇప్పుడు డెవలప్ అయిన వాళ్ళు అందరూ మాట్లాడేవాళ్ళు మనం. అందుకనే జ్యోతిష్వరూపుడు, అంటే జ్యోతిష్యం అంటే ఏంటి, దారి చూపించేదాన్ని తెలుసుకుని మార్గం చూసుకుంటే ఏ రోజు ఏ తిది ఏ నక్షత్రం నడుస్తుందో, అంతటి గొప్ప ఉన్నతి స్థితిలో ఉన్నవాళ్ళు. ఇది సైన్స్ ఎంత ఎదిగినా కూడా అర్థం చేసుకోలేని శాస్త్రం మన హిందూ ధర్మశాస్త్రం. ఇది అందులోంచి వచ్చిందే ప్రాణిక హీలింగ్ అనేది కూడా. ఇది ఎవరికి వాళ్ళు సొంతంగా చేసుకోవచ్చు. ఇక్కడ సైకోథెరపీ అని ఉంటుంది, సైకలాజికల్ ఇల్నెస్, మానసిక సమస్యల్ని క్లియర్ చేయడానికి ఒక అంటే ఒక చక్రం మీకు మామూలుగా నేను. ఏ చక్రం సార్ ఇది, సైకలాజికల్? అదే అదే, అంటే ఇప్పుడు మూలాధారంలో ఇబ్బంది ఉందమ్మా, ఇది అంటే మానసిక సమస్యలకు సైకోథెరపీ అని చేస్తాం. ఇది ప్రతి చక్రంలోనూ ఈ మానసిక సమస్యలు ఉంటాయి. ఇప్పుడు స్మోక్ అనే, స్మోకింగ్ చేయాలనేది అలవాట బానిసత్వం అలవాటు అయిన తర్వాత బానిసత్వంలోకి తేలుతుంది. అదేమి కంపల్సరీ నీడ్ కాదు కదా, కాదు కదా. ఇక్కడ ఏమవుతుంది అంటే బలహీనంగా ఉన్నటువంటి సోలార్ ఫ్లెక్సస్ చక్రం కలిగిన వ్యక్తులకి ఎవరైనా ఒక స్మోకర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడి సోలార్ ఫ్లెక్సస్ చక్రాలోంచి ఒక సీడ్, ఒక బీడ్ బయటకు వచ్చి నీడ్ సోలార్ ఫ్లెక్సస్ ఎంటర్ అవుతుంది. సహజంగా అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది అది. వాళ్ళలో ఉన్నటువంటి ఆ వీడ్స్ బొద్దింక అనుకోండి, ఇక్కడికి వస్తుంది ఫస్ట్, ఇక్కడ వాలుతుంది, అక్కడ ఒక ప్రొటెక్టర్ వెబ్ ఉంటుంది, ఒక జల్లెడ అడ్డు ఉంటుంది. అంటే ఆరోగ్యకరంగా ఉన్న అంటే ప్రతి మనిషికి కూడా ఒక చక్రము, దానికి ఒక వెబ్బు, దాని నుంచి ఒక కవాటము, దాని వెనకాల ఒక స్టెమ్ము, ఇది వెన్నెముకకు కనెక్ట్ అయి ఉంటుంది. మీరు గళ్ళ ఉంటుంది కదా, నూనె పోసుకుని గళ్ళ ఎలా ఉంటుందో చక్రం కూడా అలాగే ఉంటుంది. అక్కడ ఒక చెక్క ఉంటుంది, నలకలు వెళ్ళిపోకుండా చక్రం ఎలా ఉంటుంది, అలాగే ఒక చెక్క ఉంటుంది, దలగా ఒక స్టెమ్ ఉంటుంది, ఈ స్టెమ్ వెళ్ళి వెన్నెముకకి కనెక్ట్ అయి ఉంటుంది. ఇది ఒక చక్రం యొక్క ఆకృతి. ఇక దాంట్లో మనం అనాహత చక్రం తీసుకుంటే 16 రేఖలు ఉంటాయి, పెటల్స్, ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క భావానికి కనెక్ట్ అయి ఉంటాయి 12. విశుద్ధి 16 చక్రాలు పెటల్స్, ఆజ్ఞా చక్రం 2 పెటల్స్,
ఆకృతి మాత్రం కోన ఆకృతిలో సేమ్ ప్రతిదానికి కూడా ప్రొటెక్షన్, ఒక వెబ్ ఒక జల్లెడ ఉంటుంది. ఇది ఫస్ట్ వచ్చి ఆ జల్లెడ మీద వాలి ఆ జల్లెడికి కన్నాలు పెడుతుంది, గన్నాలు పెట్టి లోపలికి వెళ్తుంది. ఇది ఈ ట్రావెల్ జరగడానికి ఆరోగ్యకరమైనటువంటి అనాహత చక్రం లేకపోతే సోలార్ ఫ్లెక్సస్ ఉన్న వ్యక్తికి స్మోకర్ దగ్గరికి వెళ్ళినా, డ్రింకింగ్ హ్యాబిట్ దగ్గరకు వెళ్ళినా, లేకపోతే కార్డ్స్ ప్యాకెట్ ఆడేవాడి దగ్గరికి వెళ్ళినా ఏ వ్యసనము కూడా వీడు వెబ్బలోకి వెళ్ళలేదు. వీడు ఆరా దాటి వెబ్బలోకి వెళ్ళలేదు కాబట్టి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, అలవాటు లేదు అంటే వాడి అనాహత బాగుందనా? అన్ని బాగుంది, అన్ని చక్రాల్లోనూ వెబ్స్ బాగున్నాయి, అన్ని చక్రాల్లో. ఇది ఒక్కొక్క చక్రాన్ని డామేజ్ చేసుకుంటూ వెళ్ళి దానికి బానిస అయిపోయి ఆ చక్రాలు వీక్ అయిపోతాయి బాబోయ్. ఇప్పుడు ప్రాణిక్ హీలర్ దగ్గరికి వెళితే ఏం చేస్తారంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ ఏదైతే ఆలోచన థాట్ ఉందో తాగాలి, సిగరెట్ తాగాలి, డ్రింక్ తాగాలి, ప్యాకెట్ ఆడాలి అని దాన్ని తీసి వెబ్బని రిపేర్ చేసి కొత్త వెబ్బని క్రియేట్ చేస్తారు ఎనర్జీతో. ఇదంతా ఎనర్జీ ఫామే, ఇది ఎక్కడ కంటికి కనిపించదు. ల్యాబ్ టెస్ట్ చక్రాలు అవి కూడా కంటికి కనిపించవు, కంటికి అంటే నువ్వు బాడీలో మనకు తెలుసు కనిపిస్తాయి అవి 100% నీ దృష్టి భౌతికమైనటువంటి స్థితిని దాటి ఉన్నతంగా వెళ్ళగలిగినప్పుడు నువ్వు చూడగలుగుతావు. కనపడుతుంది కాదు, మామూలుగా ఇట్లా ఆపరేట్ చేసినప్పుడు మనం చూస్తుంటాం, అప్పుడేం కనపడదు. అది మనోనేత్రంతో చూడాల్సినటువంటి అంటే సాధనతో నువ్వు ఉన్నత స్థితికి వెళ్ళితే తప్ప. ఇప్పుడు దీని గురించి భగవన్ ఒక పెద్ద ఆయన ఒక అమ్మాయి అడిగిందంట, మీరు ఇన్ని ఎంతకాలంగా ఈ గుడికొస్తున్నారంటే నేను పుట్టినప్పటి నుంచి గుడికొస్తున్నాను, భగవంతుడు కనిపించాడా అని చెప్పేసి అని అడుగుతుంది అమ్మాయి. ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నాడు కదా అని భగవంతుడు కనిపించాడా మీకు అడిగితే లేదు కనిపించలేదు, మరి అయినా ఎందుకు ఇంకా ఈ స్వామిని ఆరాధిస్తున్నారు అని చెప్పేసి అని అడిగితే ఆయన చెప్పిన మాట, పొలాలని కాపలాగా పెడతారు కదా, పొలాలు ఉంటాయి కదా కాపలాగా ఒక కుక్కను పెట్టుకుంటారు, ఒక పొలం దగ్గర ఒక దొంగ లేకపోతే ఒక నెగటివ్ ఆబ్జెక్ట్ ఏదో అక్కడికి వచ్చినప్పుడు ఈ కుక్క చూసి మొరుగుద్ది, కానీ మిగతా కుక్కలన్నీ కూడా మొరుగుతాయి. అవునా? కుక్క మొరిగితే మిగతా కుక్కలన్నీ మొరుగుతాయి. కుక్క దొంగను చూసింది కానీ లేదా ఒక శత్రువును చూసింది కానీ ఎవరు? ఒక కుక్క. కానీ మిగతా కుక్కలు ఎందుకు మొరుగునాయి? ఈ కుక్కను మీద నమ్మి, అంటే ఇది మనం ఒక జంతువుగా మాట్లాడుతూ, ఈ కుక్కను నమ్మి మిగతా కుక్కలు మురిగినాయి. అంటే మనకంటా ముందు ఉన్న వాళ్ళు యోగులు ఋషులు మునులు దర్శించారు భగవంతుడిని, వాళ్ళ సాధనతో వాళ్ళు సాధించి చూసి మనకి చెప్పారు అన్న నమ్మకంతో మనం చేసుకుంటూ వెళ్ళిపోతే చూడాల్సిన అవసరం లేదు, ఫలితం వస్తే చాలా. అంతే, ఇక్కడ నమ్మకం. ఇవి కూడా అంతే, చక్రాలు కూడా అంతే. అంతే, వాళ్ళు ఆ మాస్టర్ చౌవకుక్షి గారు ఏదైతే ఉందో ఆయన సాధన చేసి వాటిని దర్శించారు. అవి ఇలా ఉంటాయి, ఇప్పుడు ఇంత చెప్పగలిగాం, ఇలా ఉంటాయని ఆయన చెప్పినప్పుడు ఇంకెందుకు దాని గురించి మనం సాధన మళ్ళీ నేను నేర్చుకోవాలి, వెబ్ ఎలా ఉంది, ఇవి ఎన్ని ముఖ్య ఎలా కనెక్ట్, అది పనిచేస్తుందా లేదా? ఇప్పుడు లేదు అని చెప్పడానికి, లేదు అని చెప్పడానికి అజ్ఞానం సరిపోద్దమ్మ, ఉంది అని మాట్లాడడం మాత్రం సాధన సాధన కావాలి. నేను మామూలుగా నాకు ఐడియా లేక ఏదమ్మా తెలియాలి, చెప్పాలి, అది బాధ్యత. గురువు గారు ఒక బాధ్యత, నాకే ఎందుకు ఇచ్చారు, నా స్వప్నంలో కనిపించి నీ వెనక నేను ఉన్నాను అని ఎందుకు అన్నారు? స్ప్రెడ్ అవుతుంది, చాలా మందికి విషయం చేరింది, ప్రాక్టీస్ చేస్తున్నారు, సాధన చేస్తున్నారు, క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు, నేర్చుకోవాలి. ఇక్కడ మనకి సైకోథెరపీ అనే విధానం ద్వారా ఎలక్ట్రిక్ వైలెట్ అంటే కరెంటులోంచి వచ్చే ఒక శక్తిని, మన శరీరంలో కూడా కరెంట్ ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ ప్రోటాన్స్ ఉంటాయి కదా, ఆ శక్తిని పంపించి ఆ వెబ్బని రిపేర్ చేసి వాళ్ళని తీసేస్తూ ఉంటారు. ఇది సైకోథెరపీ ద్వారా చేసేది. ఎన్నాళ్ళు పడుతుంది సార్ ఒకళ్ళని క్యూర్ చేయడానికి, మానసిక పరమైన డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ లేకపోతే ఏమీ లేకపోయినా కూడా ఒక్కొక్కసారి ఎవరు లేరు నాకు ఏమీ లేదు అన్న వైరాగ్య ధోరణి వస్తూ ఉంటుంది, ఎన్నాళ్ళు పడుతుంది రిపేర్ చేయడానికి? ఇమీడియట్గా ఒక 50% అయితే ఫస్ట్ సిట్టింగ్లో ఒక క్లారిటీ వచ్చేస్తాం. ఫస్ట్ సిట్టింగ్లో అంటే ఆ సాధకుడు ఎవరైతే హీలర్ ఉన్నారో పర్ఫెక్ట్ సాధన చేసి ఉంటే ఇమీడియట్గా హాఫ్ ఒక 1 అవర్లో 50% రిజల్ట్ వచ్చేస్తుంది. ఒక 2-3 సిట్టింగ్లో వాళ్ళు సాధారణ స్థితికి వచ్చేస్తారు. గురువు గారు అద్భుతమైనటువంటి కేసెస్ చేశారు, ఆయన ఫస్ట్ చేసి తర్వాత దీన్ని మనకి, ఇది భారతీయ సనాతన సాంప్రదాయంలో ఉన్నటువంటి విద్య అని భారతదేశానికి ఇవ్వడం జరిగింది. బ్యూటిఫుల్ సార్. ఒకసారి క్యూర్ చేయించుకున్న తర్వాత వీళ్ళు ఎట్లాంటి విధి విధానాలని ఆచరించాల్సి ఉంటే అట్లా లైఫ్ స్టైల్ని ఎలా పెట్టుకోవాల్సి ఉంటుంది? రెగ్యులర్గా మీరు ఇంతకు ముందు ఏదైతే పొరపాటు చేశారో మీ మానసిక బలహీనతల వల్ల మీ చక్రాలు పడేవి, దాన్ని బాగు చేసుకున్నారు. బాగు చేసుకున్నప్పుడు ఎలాగ ఇన్స్ట్రక్షన్స్ చెప్తాం, తినకూడని పదార్థాలు ఏంటి, మాట్లాడకూడదు నెగటివ్ వర్డ్స్, మనం కొన్ని అసందర్భంగా మాట్లాడుకుంటాం, అవి మనల్ని సెల్ఫ్ ఫస్ట్ మిమ్మల్ని మీరు మానసికంగా బాధ పెట్టేసుకుంటారు, తర్వాత మీరు పాడైన తర్వాత అవతల వాళ్ళని మాట్లాడటం, దుష్భాషలు అవతల వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టడం ఇవన్నీ వస్తాయి. అక్కడ మనం దాన్ని రియాక్ట్ అవ్వకూడదు దేనికి, దాంట్లోంచి మనం రక్షించుకోవడానికి ఫస్ట్గా మీరు, అంటే ఇప్పుడు మీ దగ్గర ప్రాణిక హీలర్ లేడు, మీరు ఏం చేయాలి అంటే
ఉప్పు నీళ్ళతో స్నానం చేయడం రెగ్యులర్గా, అమావాస్య పౌర్ణాలకి ఉప్పు నీళ్ళతో స్నానం చేయడం, పౌర్ణమి మెడిటేషన్లు చేయడం, ఏదైనా ఒక మంచి మ్యూజిక్ పెట్టుకుని ఒక అద్భుతమైనటువంటి ఫ్రాగ్రెన్స్, శాండల్వుడ్ అగర్బత్తి వెలిగించుకోవటం, ఇవి మీకు చాలా వరకు మీ చక్రాలని రిపేర్ చేసేస్తాయి, దానంతట అవే చేసేస్తాయి. అలాగే సూర్యుడికి ఎదురుకుండా నిలబడటం కానీ లేకపోతే కూర్చోవడం కానీ, పడుకుని శవాసనం వేసి పడుకుని కానీ మీరు రికవరీ అయిపోవచ్చు. రెగ్యులర్గా మనం భగవత్ ఆరాధన ఏదైతే ఉందో అది మీకు శక్తిని పెంచుతుంది. చాలా బ్యూటిఫుల్ గా పుణ్యక్షేత్ర దర్శనాలు, క్లీన్ అవుతుంది, ప్రకృతితో ఎక్కువ తిరుగుతూ ఉండాలి మానసికంగా బాగాలేని వాళ్ళకి. ఇక ఈ మీరు మానసిక సమస్య గురించి అడిగారు కాబట్టి వెజిటేబుల్ థెరపిస్ట్గా అందులో కూడా ఉన్నది కూడా ప్రాణిక శక్తే కాబట్టి పొట్లకాయ జ్యూస్ ఈ మానసికమైనటువంటి సమస్యలకు పరిష్కారం చెప్తుంది, చంద్రుడిని బాగు చేస్తుంది. అబ్బాయి అండ్ బాగు చేస్తే చాలు సార్, అన్ని బాగా అయిపోతాయి. అప్పుడు పొట్లకాయ జ్యూస్ అట్లా రెగ్యులర్ గా తీసుకోమంటారా, ఇన్నాళ్ళని ఏమైనా పెట్టుకోమంటారా? 21 డేస్ ఉదయం సాయంత్రం రెండు పూట్ల పొట్లకాయ జ్యూస్ తీసుకుంటే ఈ మానసికమైనటువంటి సమస్యలకి, ఇది వెజ్ ప్రాణిక్ హీలింగ్, సన్ ప్రాణిక్ హీలింగ్, వెజ్ ప్రాణిక్ హీలింగ్, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం అంటే గురువు గారు ఒక ప్రాణిక్ హీలింగ్ నే ప్రవేశపెట్టారు, ఆయన చివరిలో బుక్ చివరిలో రాశారు, ఇది నాకు తోచింది మాత్రమే, మీకు తోచింది మీరు డెవలప్ చేసి జనాలకి అందివ్వండి అన్నారు. చాలా చక్కగా వివరించారు సార్, డెఫినెట్ గా ఇది చాలా మందికి అవసరమైనటువంటి అంశం. భయపడకండి, ఫస్ట్ భయపడొద్దు, ధైర్యం తెచ్చుకోండి, గుంజీలు కూడా తీయండి, మూలాధారం బలం శక్తివంతం అవుతుంది. గుంజీళ్ళు మూలాధారం బలం అయితే మీకు మిగతా చక్రాలు అందరికీ ఎనర్జీ వెళ్తుంది. అలాగే కోపం, కోపం వల్ల సోలార్ ఫ్లెక్సస్ పాడవుతుంది, ఫస్ట్ ఇది పాడవకుండా ఉంటే మీరు చాలా కంట్రోల్. మీకు అవతల వాళ్ళు అరుస్తున్నారు, కోపం వచ్చేస్తుంది, చేతులు కట్టుకోండి. మీకు నచ్చట్లేదు, మీకు నచ్చని వాతావరణం వెళ్ళినప్పుడు కాళ్ళు లాక్ చేసుకోవడం, హ్యాండ్స్ లాక్ చేసుకుంటే మీరు రెస్పాండ్ అవ్వరు, అవతలకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఇది ఒక టెక్నిక్. మిమ్మల్ని మీరు ముందు ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవతల వాడు దుర్భాషలే మాట్లాడుతూ రియాక్ట్ అవ్వద్దు, చేతులు కట్టుకోండి అంతే చాలు. కాళ్ళు కూర్చుని ఉంటే కాళ్ళు క్రాస్ చేసేది, ఏమీ రియాక్ట్ అవ్వదు, ఏమి ఎక్స్ప్రెషన్ ఇవ్వదు, మంచి చెడు అసలు ఏమి స్పందించుకోండి, అవేవి కూడా మిమ్మల్ని ఏమి చేయదు. బ్యూటిఫుల్ సార్, చాలా చక్కగా వివరించారు సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్, నమస్తే. సూర్యస్వామి.